హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్లో. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరి ఖాతాల్లో కూడా ఒకేసారి 6 పథకాల డబ్బులు అయితే వేయబోతుందండి. సో ఏ పథకాల డబ్బులు వేయబోతున్నాయి, ఎవరెవరికి ఒక డబ్బులు వస్తాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఒక పథకాలు ఖాతాలో పడుతున్నాయి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు, వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఏంటంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డువాక్రా మహిళకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి అత్యవసరంగా నిన్న అయితే కేబినెట్ భేటీ కూడా అయ్యారండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, తదితరులు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా కేబినెట్ భేటీలో పలు సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే చర్చించడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ కేబినెట్ భేటీలో ముఖ్యంగా ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, వాలంటీర్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడైతే కొన్ని ముఖ్య నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే మనకి తెలుస్తుందండి. సో నిన్న వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ పథకాలు అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా తీసుకురావాలని అయితే చూస్తున్నారండి. కాబట్టి మనకి నిన్న అత్యవసరంగా కొన్ని పథకాలకు సంబంధించి అయితే ఇక్కడ సమావేశం అయితే అయ్యారండి. ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు ఏమున్నాయంటే, సో ఏ పథకాలు అయితే రిలీజ్ చేస్తున్నారో మహిళలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఈ యొక్క పథకాలన్నీ కూడా కరెక్ట్గా వారికి అయితే చేరాలని చెప్పేసి అయితే ఇక్కడైతే సూచించడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి పథకాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయండి. సో అంటే మనకి ఉన్నటువంటి పథకాలు చూసుకుంటే కనుక, సో డువాక్రా మహిళకు సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి. దాని తర్వాత ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి. ఇక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం అయితే ఉందండి. ఇక్కడ ఫ్రీ బస్ జర్నీ ఒకటి ఉందండి. ఈ యొక్క పథకం కూడా రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. ఇక దీంతోపాటే మహిళలకి కొన్ని పథకాల ద్వారా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి. సో కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేయి కలిపైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి లోన్స్ కూడా పంపిణీ అయితే చేయబోతుంది. అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా కరెక్ట్గా వారికి అయితే చేరాలని చెప్పేసి అయితే అధికారులకు అయితే సూచించడం కూడా జరిగిందండి. ఆయా శాఖలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి త్వరలోనే ఆ యొక్క మార్గదర్శకాలు కూడా తీసుకురావాలని, పథకాలు కూడా పథకాలకు సంబంధించి డేట్లు కూడా రిలీజ్ చేయాలని అయితే ఇక్కడ సూచించడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు ఏ పథకాలు తీసుకొస్తున్నారు, ఏ పథకాలు ముందుగుంటూ వస్తున్నాయో చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అయితే ముందుగుంటూ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా సో రూల్స్ అనేవి ఒకేలా అయితే తీసుకొస్తున్నారండి. అంటే సేమ్ రూల్స్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ గుండా ఈ యొక్క పథకం కోసం అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఆడబిడ్డ అనేది పథకంలో చూసుకుంటే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారు వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే చూస్తుందండి. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే తీసుకొస్తుంది. ఇక ఈ పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ప్రతి నెలకు సంబంధించి అయితే ఖాతాలు అయితే 1500 అయితే జమ చేస్తారండి. అంటే మనకి పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా అయితే మనకి ఇక్కడ 1500 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఈ రకంగా ఏంటంటే సంవత్సరానికి చూసుకుంటే 18000 అయితే వీరి ఖాతాలో పడతాయండి. 5 సంవత్సరాలు గాను 90000 అయితే వీరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రావడం అయితే జరుగుతుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఎలిజిబిలిటీ ఉంటారో వారికైతే ఇంట్లో ఒక్కరికి గరిష్టంగా ఈ యొక్క పథకాన్ని అయితే అందిస్తారండి. ఇక ఆడబిడ్డ నిధి పథకంలో తీసుకొచ్చేటువంటి రూల్స్ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే కనుక, సో ప్రధానంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి. సో దానికన్నా ముందు డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర అయితే ఇవైతే ఉండాలండి ఖచ్చితంగా. సో ఆధార్ కార్డు అనేది ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలండి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి, దానికి ఫోన్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాన్ని ఎన్పీసీ లింక్ అంటారని ఎన్పీసీ లింక్ అయితే కంప్లీట్ అయితే చేసుకుని అయితే ఉండాలి. ఇక దీని తర్వాత రీసెంట్గా అప్లై చేయించుకున్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, కాకపోతే రేషన్ కార్డు ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి, త్వరగా పథకం అయితే అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కనుక రేషన్ కార్డు లేదంటే కనుక రేషన్ కార్డుకి అయితే వెంటనే కూడా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక వీటన్నిటితో పాటు సో మీ దగ్గర ఏమైనా చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదువుకున్న వారు ఉంటే కనుక 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే జిరాక్స్ అయితే పెట్టండి. ఒకవేళ చదువు లేని వారు అయితే పెట్టవసరం లేదు, సో ఉన్నవారు పెడితే సరిపోద్దండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసుకుంటుందండి. అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసే టైంలో అక్కడైతే ఇస్తారండి. ఆ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ పెట్టి ఇచ్చినట్లయితే కనుక మీరైతే అప్లై చేసుకున్నట్లయితే అవుతుందండి. ఇక ఈ యొక్క పథకానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేయడం అయితే జరుగుతుందండి. సో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మహిళలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తుందండి. అంటే ఇక్కడ ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఈ రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. సో ప్రధానంగా సొంత ఇల్లు కలిగి ఉన్నారా లేదని చెప్పేసి అయితే చూడడం జరుగుతుందండి. ఒకవేళ కనుక సొంత ఇల్లు కలిగి ఉంటే ఎన్ని చదరపు అడుగుల్లో వారి యొక్క ఇంటి స్థలం ఉందని చెక్ చేస్తారండి.
1000 చదరపుడుగు లోపు వారి యొక్క ఇంటి స్థలం ఉన్నట్లయితే కనుక వారికి అయితే సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి. లేదు అంటే కనుక 1000 చదరపుడుగులు దాటి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వారికి అయితే రావండి. సో ఈ రకంగా ఏంటంటే 1000 చదరపుడుగులుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వారికి ఇంటి ఇస్తారని అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉంటారో ఇప్పుడు కానీ గతంలో కానీ వారికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు రావు. అదేవిధంగా దీంతోపాటు ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఎవరైతే కొనుగోలు చేసి ఉంటారో వారికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు మీరు అప్లై చేసుకునే టైంలో మీ యొక్క ఆధార్ కార్డు అనేది చెక్ చేస్తారండి, అప్పుడు వారికి అయితే ట్రేస్ అవుతుందండి మీ పేరు మీద ఈ యొక్క కారు అనేది రిజిస్టర్ అయ్యిందని, అప్పుడైతే సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి. ఒకవేళ కనుక మీకు ట్యాక్సీ ఉన్నట్లయితే కనుక దాన్ని మీరైతే చెప్పాల్సి అయితే ఉంటుందండి, ప్రూఫ్స్ అన్ని కూడా చూపించాల్సి అయితే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మీకు అయితే సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి. సో ఒకవేళ కనుక ట్యాక్సీ ఉన్నట్లయితే కనుక వారందరూ ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. ఇక దీంతోపాటే మరికొన్ని రూల్స్ కూడా ఉన్నాయండి. మీరైతే కరెంటు బిల్లు కూడా మీరు ప్రతి నెల కూడా 300 యూనిట్లు అయితే ఎక్కువైతే అంతకన్నా ఎక్కువైతే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి యావరేజ్ అయితే తీసుకుంటుందండి. యావరేజ్ తీసుకున్న టైంలో ఎక్కువ కనుక కరెంట్ బిల్ యూజ్ చేసాం అనుకోండి, ఒకేసారి వాళ్ళు ట్రేస్ చేస్తారండి. ట్రేస్ చేసి పథకాలు అప్పుడు మనకు అమలవుతున్నా కూడా దాన్ని అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యావరేజ్ తీసుకున్న టైంలో మీకైతే కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే కనుక ప్రతి నెల కూడా 300 యూనిట్లు దాటినట్లయితే కనుక అప్పుడు మీకైతే సంక్షేమ పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. ఇక దీని తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఒకవేళ మీ ఇంట్లో ఈ యొక్క ప్రభుత్వ ఎంప్లాయీ ఉన్నట్లయితే కనుక ఎస్పెషల్లీ మీ రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక వెంటనే కూడా స్విచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక మీ రేషన్ కార్డులో ఉంటే స్ప్లిట్ చేయకపోతే మీకు కూడా ప్రభుత్వ పథకాలు అయితే రావండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీకైతే వస్తాయండి, సపరేట్ రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి. ఇక సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి. కాబట్టి వారికి కూడా త్వరలోనే సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవడానికి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో 5 ఎకర్స్, విలేజెస్లో అయితే 10 ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వరండి. సో అంతలోపు ఎవరికైతే ఉంటుందో వారైతే ప్రభుత్వ పథకాలు అయితే అందుకోవచ్చండి. ఇక ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ రూల్స్ అయితే మినిమంగా అప్లై అయితే చేయబోతుందండి. ఇక దీని తర్వాత సో తల్లికి వదనం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఒక తల్లికి వదనం పథకానికి సంబంధించి కూడా ఈ అన్ని రూల్స్ కూడా వర్తిస్తాయండి. దీంతోపాటు ఒక ఎవరైతే ఒక తల్లికి వదనం పథకం పొందాలనుకుంటున్నారో సో విద్యార్థికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో విద్యార్థి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి అటెండెన్స్ అనేది 75% కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. లేదంటే కనుక సో వారికి సంక్షేమ పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక తల్లికి వదనం పథకంలో చూసుకుంటే కనుక 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క తల్లికి వదనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి. ఇదే విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా గరిష్టంగా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి. కాబట్టి ఈ యొక్క గరిష్టంగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా డబ్బులు పొందుతున్నారు కాబట్టి మ్యాండేటరీగా ఈ యొక్క రూల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుంది. ఇక మీ దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా అయితే ఉండాలండి. ఫోన్ నెంబర్ కూడా యాడ్ అయితే అయ్యి ఉండాలి, విత్ అడ్రస్తో పాటు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక దీంతో పాటే విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రీసెంట్గా అప్లై చేయించుకోవడం అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక అదేవిధంగా విద్యార్థికి సంబంధించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ముందుగా అయితే మీరు అయితే ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ కనుక 10th ఆపైన మీరు అప్లై అయితే చేసుకుంటున్నట్లయితే కనుక అప్పుడు 10th క్లాస్ మార్క్స్ మేమో జిరాక్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్తో పాటు పెట్టడానికి. ఇక దీంతోపాటే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్గా ఎన్బిసిఐ లింక్ చేసుకున్నది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక దీంతోపాటు రేషన్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి కుటుంబంకి సంబంధించి. ఇక ఈ విధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది స్కూల్స్లోని కాలేజ్లోని చేస్తారండి. కాలేజ్లో చేసుకున్న తర్వాత ప్రైమరీగా సో దాని తర్వాత గవర్నమెంట్ దగ్గరికి అయితే ఈ యొక్క ఫామ్స్ అని లిస్టులు అన్నీ కూడా వెళ్తాయండి. అక్కడ వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 2 పథకాలు కూడా ఫస్ట్ గుండా తీసుకురావాలైతే చూస్తుందండి. దీని తర్వాత డ్వాక్రా మహిళకి 0% వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయాలని అయితే చూస్తుందండి. 0% వడ్డీ పథకంలో 10 లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తారండి. ఈ యొక్క 10 లక్షల పైన కూడా వీరికైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. సో వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా 10 లక్షలు అయితే ఇస్తారండి. డ్వాక్రా గ్రూప్లో
10 మంది సభ్యులు అయితే ఉంటారు. ఈ యొక్క 10 మంది కూడా ఒక లోన్ తీసుకున్నట్లయితే కనుక, సో ఆ లోన్లో 10 లక్షలు అయితే వస్తాయండి. 10 లక్షలు డివైడ్ చేసుకుంటే మనిషికి 1 లక్ష రూపాయలు చెప్పిన అయితే వీరైతే డబ్బులు అయితే పొందొచ్చు. వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి, ఇంట్రెస్ట్ అనేది అయితే వీరైతే కట్ట అవసరం లేదు. సో ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి. ప్రజెంట్ అయితే లోన్స్ అయితే ఎవడవైతే స్టార్ట్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో ఎవరైతే 2019 ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా లోన్లు తీసుకుని ఉంటారో ఆల్రెడీ ఆ యొక్క లోన్స్ కూడా ప్రజెంట్ ఈ యొక్క 0 వడ్డీ పథకంలో అయితే కవర్ అవుతున్నాయండి. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యి ఉంటారో, ముఖ్యంగా వారి గ్రూపులు ఎలిజిబిలిటీ అయ్యి ఉంటాయో, ఆ అన్ని గ్రూపులు కూడా ఈ యొక్క లోన్స్ 0 వడ్డీ పథకం ద్వారా అయితే డబ్బులు, ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాబోతుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అనేది సంవత్సరంలో 1 సార్లు కానీ 2 సార్లు కానీ జమ చేస్తుందండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది డైరెక్ట్ ఏంటంటే బ్యాంకుల ఖాతాలో అయితే డైరెక్ట్ అయితే జమ చేస్తుందండి. కొన్ని సిచ్యువేషన్లో డ్వాక్రా మహిళల అకౌంట్లో కూడా వేయడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేస్తుందండి. ప్రజెంట్ ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళలను అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రూప్కి సంబంధించి ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి అయితే ఉంటారండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా తీసుకుండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి. ఇక దీని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క పథకం అనేది డిసెంబర్ ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి. డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా సో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. ఒక్క ఏసీ బస్సు మినహా అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ అయితే వీరైతే చేయవచ్చు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసిందండి. ఇక రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో దీంతోపాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అయితే చూస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకాల తర్వాత వరుసగా ఆ పథకాలు కూడా రాబోతున్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కూడా లైక్ చేయండి.